హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు వరమహాలక్ష్మి. ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి జీరా రైస్. ఈ జీరా రైస్ ఐదంటే ఐదు నిమిషాల్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. ఇది నెయ్యితో చేస్తేనే చాలా టేస్టీగా వస్తుంది. ఇలా నెయ్యి మొత్తం కరిగిపోయాక ఇందులో దాల్చిన చెక్క, 2 ఇలైచీలు, 4 లవంగాలు, బిర్యానీ ఆకు, పువ్వు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మసాలాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో జీరా వేసి బాగా వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులో 5-6 పచ్చిమిరపకాయలను కట్ చేసుకొని వేసుకోవాలి. పచ్చిమిర్చి మొత్తం ఫ్రై అయ్యాక ఇందులో కాసిని కరివేపాకు రెమ్మలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు మొత్తం ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇలా సాల్ట్ బాగా కలుపుకొని ఇప్పుడు రైస్ని యాడ్ చేసుకోవాలి. ఇలా రైస్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను నార్మల్ రైసే తీసుకున్నానండి. మీరు కావాలనుకుంటే బాస్మతి రైస్ కూడా తీసుకోవచ్చు. పిల్లలు అడిగిన వెంటనే అప్పటికప్పుడు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా రైస్ మొత్తం బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. ఇంతేనండి, చాలా సింపుల్గా జీరా రైస్ రెడీ చేసుకోవచ్చు. ఈ రైస్ నాన్ వెజ్తో కాకుండా వెజ్తో కూడా చాలా టేస్టీగా వస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.